ॐ श्रीगुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः वन्दे शम्भुमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनम् వందే ముకుంద ప్రియం వందే చ వరదం వందే శివం శంకరం విషాన్ని గరళం విషాన్ని గొంతులో పెట్టుకొని చంద్రుణ్ణి తలపై పెట్టుకొని నిరంతరము మనను తన కరుణాకటాక్ష వీక్షణాలతో కాపాడుతున్న ఆ శివుడు శ్మశానంలో నివాసం ఉంటట కపాలంలో భిక్షాటన చేస్తాట అడిగిన వాళ్ళందరికీ బూడిదే ఇస్తాట కపాలంలో తింటనంటో శ్మశానంలో ఉంటనంటావు అడిగినోళ్ళందరికీ బూడిదే ఇస్తానంటావు ఏం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో నీదేం గొప్ప ఏం గొప్ప ఏం గొప్పరో ఏమిటయ్యా నీ గొప్ప ఈ రూపాన్ని చూస్తే ఎవడికైనా నీ మీద గౌరవం కలుగుతుందా శ్మశాన ఆవాసం ఏమిటయ్యా కపాలంలో భిక్షాటన ఏమిటి నాకు అర్థం కావటం లేదు అంటే శివుడు సమాధానంగా నాయనా భార్యా బిడ్డలు బంధుజనాలు కడదా కానీ వెంటరారురా కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు నాయనా నీవు ఈ విషయ సుఖాలలో మునిగి ఇంద్రియ భోగాలే సర్వస్వం అనుకొని భార్య బిడ్డ బంధువులు జనాలు వీళ్ళంతా నిత్యము నీతో ఉంటారనుకుంటున్నావు కానీ కాటిదాకా మాత్రమే వీళ్ళు రాగలుగుతారయ్యా మరి వాళ్ళు నిన్ను దహనం చేసి వెళ్ళిపోయిన తరువాత నీకు తోడెవరయ్యా నీకు తోడుగా ఉండటం కోసం శ్మశానంలో నేనుంటున్నానయ్యా అని తన భక్త వత్సలతను తెలియజేస్తూ ఉన్నాడు మరి బ్రతికి ఉన్నప్పుడు శివనామాన్ని నువ్వు చెప్పగలిగితే నీకు ముక్తి దొరుకుతుందన్న సత్యాన్ని నీకు తెలియజేయటం కోసం కపాలంలో తింటూ ఉన్నాను అంటే నీ కపాలంలో నన్ను ఉంచుకోమని అభ్యర్థిస్తున్నానయ్యా అర్థం చేసుకో దహనయోగ్య ఇది దేహహా ఈ దేహము కాలి బూడిద అయ్యేదే ఇది సత్యము కాదు ఎవ్వరెవ్వరి వాడో ఈ జీవుడు కరకు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు నువ్వు ఎన్ని జన్మలెత్తావో ఇంకెన్ని జన్మలెత్తాలో మరి పడిపోయేదే ఈ దేహం అన్న సత్యాన్ని నీకు తెలియజేయటం కోసం కనపడ్డ వాళ్ళందరికీ ఇస్తూ తిరుగుతున్ననయ్యా అర్థం చేసుకో అని వివరిస్తూ ఉన్నాడు సందేహం ఆ విషయంలో తీరింది కానీ ఈ భక్తుడంటాడు సగందేహం ఇస్తానంటావు సవతిందెచ్చి నెత్తినవిడతావు గట్టిగా అడిగాడని పొట్టలో నీ ఇదేంటయ్యా ఒక భార్యకేమో సగం దేహం ఇస్తావా సరస్వము నివ్వేనన్న భావనను కలగజేస్తావా ఇంకో భార్యను తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటావా ఇదేం న్యాయం అంటే శివుడంటాడు సకల చరాచర సృష్టిని నడుపుతున్న నేను శివ శక్యుక్త భవతి శక్త దేవో ప్రభవితుో నూ కుశస్పందితు అతస్వాం ఆరాధ్యామ్ అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదిరీ ప్రణంతుం స్తోతు ధ మా కృత పుణ్య ప్రభవతి నా భార్య మాట ఏనాడు జవదటనయ్య నాకు శక్తిని ఇచ్చేదే ఆ పార్వతి ఆ జగన్మాత ఇలా నన్ను నడిపిస్తూ నా ద్వారా అందరికీ ఆశిషులు అందజేస్తూ ఉన్న సందర్భంలో వారి పాపాలన్నీ కడగటం కోసం కదా నేను గంగమ్మను నెత్తిన ధరించింది అంటూ తాను గంగాధరుడు ఎందుకు వివరిస్తూ ఉన్నాడు ఇక గట్టిగా అడిగిన గజాసురుణ్ణి కరుణిస్తూ ఆయన పొట్టలో నివాసం ఉండటంలో ఆయన భక్తవత్సల మనకు కనపడటం లేదా అదే విషయాన్ని భక్తుడికి వివరిస్తున్నాడు సదాశివుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆ శివతత్వంలోని ఆంతర్యాన్ని అవగతం చేసుకోగలిగితే జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ అంత సులభంగా మనం శివతత్వాన్ని గ్రహించగలుగుతామా అర్థం చేసుకోగలుగుతామా ఉండేది హిమగిరట తినేది విషమేనట ఉండేది హిమగిరట తినేది విషమేనట పేగి నిండా పేగి నిండా పాములట నీవేనట ఆలోచించి చూస్తున్నా అర్థం కాదు ఏందిరో శివతత్వ మెరుక సాధ్యంగా కుందిరో కుబేరుడు మిత్రుడట ఆది శక్తి కుబేరుడు మిత్రుడట ఆది శక్తి అలేనట అందరొచ్చి మొక్కేరట అందరొచ్చి మొక్కేరట అడుక్కుంటూ తిరిగేవట ఏమిటి ఈ విచిత్రము ఆయన నిత్యము తన బిడ్డలను కాపాడాలన్న సత్సంకల్పంతో ఎంత అవస్థపడుతూ ఉన్నాడు హిమగిరిలో ఎంత చల్లదనం ఉంటుంది అంత చల్లగా ఉన్న ఆ హిమాలయాలలో కేవలం గజచర్మాన్నే ధరించి ఆయన ధ్యానంలో ఉన్నాడు అలా ఉన్న ఆ శివుడి మీద పాము ఆభరణంగా కదులుతూ ఉంది అంటే పాము యొక్క ఆ కదలిక ఎంత చల్లని శీతలత్వాన్ని ఆయనకు కలుగ చేస్తుంది మరి ఇంత చల్లగా ఉన్నటువంటి ఆ శివుడు అభిషేకం చేయమంటూ ఎందుకు అభ్యర్థిస్తూ ఉన్నాడు ఆలోచిస్తే పురాణం ఒక మాట చెప్పింది ఏమిటంటే ఆయన అంత చల్లదనాన్ని కోరుకోవటానికి కారణం మా కోరికలు తీర్చమంటూ ఆయనను నిరంతరము మీరు అభ్యర్థిస్తూ ఆయనలో రగిల్చేలా అగ్ని జ్వాల మీ కోరికల అగ్ని శిఖలు ఆయన హృదయాన్ని దహించి వేస్తూ ఉంటే మీ కోరికలన్నింటినీ తీర్చటం కోసం ఆ అగ్నిని భరిస్తూ దాన్ని సహించే శక్తి కోసం ఇంత చల్లదనాన్ని ఆయన కోరుకుంటున్నట్ట అంటే ఆ శివుడిని అదివు ఇదివ్వు అంటూ నిరంతరం అభ్యర్థించే మనం ఆ శివతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఏమి ఎదురివాడికి ఇవ్వాలా అన్న ఆలోచన మనలో పెరుగుతుంది సాగర మథనం జరిగేటప్పుడు అమృతం బయటికి వచ్చింది కాపాడమంటూ దేవతలంతా శివుడి దగ్గరికి వచ్చి ప్రణమిల్లారు ఆ విషాన్ని అలా గొటుక్కుని మింగి గొంతులో పెట్టుకున్నాడు నాళపకారీకం పశునాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగన్ బాహ్యస్థితం సర్వామర్చ్యబలాయనౌషమతి భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోదీర్ణమే అలా వారిని రక్షించటం కోసం ఆ గరళాన్ని గొంతులో పెట్టుకున్నాడు ఎందుకంటే మింగేస్తే ఆయన బొజ్జలో ఉన్న పద్నాలుగు లోకాలు బాధపడతాయని బయటికి వదిలేస్తే దేవతలంతా అల్లకల్లోలం అయిపోతారని గొంతులోనే పెట్టుకున్నాడు అలా గొంతులో గరళాన్ని నిక్షిప్తం చేసుకున్న ఆ గరళకంఠుడి దగ్గరికి ఏ దేవత అయినా వచ్చి మాకిప్పుడు అమృతం దొరికింది ఒక గుక్క నువ్వు తాగుతావా అని అడిగారా అడగలేది అంటే ఎవడైనా కోరుకునేది నిన్ను ప్రార్థించేది నీ అవసరం వాడికి ఉన్నప్పుడు మాత్రమే అయిపోయిన తరువాత నువ్వు జీవుడివా దేవుడివా వాడికి అనవసరం కానీ సదాశివుడు మాత్రం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ నీ మనస్సులో శివచింతన పెంచటం కోసం తాను కపాలాన్ని చేతిలో పట్టుకొని మరీ భిక్షాటన చేస్తూ నువ్వు ఆ మాట వినక నిరంతరము విషయభోగాలలో ఉండి ఇంద్రియ భోగాలతో జీవనాన్ని దుర్భరంగా మార్చుకుంటే నిన్ను చితిలో దహించేటప్పుడు అందరూ వెళ్ళిపోతారు కానీ నీకు తోడుగా ఉండటం కోసం ఆయన శ్మశాన ఆవాసం చేస్తూ కనపడ్డ ప్రతివాడికి మూడిదనే ప్రసాదంగా ఇస్తూ కాలిపోయే ఈ దేహాన్ని గురించి నువ్వు ఆలోచించకయ్యా నా ఆలోచన నీ మస్తిష్కంలో కలుగజేసే ప్రయత్నం చెయ్యమంటూ నీకు మార్గోపదేశం చేసే శివ గురువు అందుకే శివాయ గురవే నమ అంటూ ఆ దక్షిణామూర్తికి నమస్కరిస్తూ ఆ మృత్యుంజయ స్వరూపాన్ని తలుచుకుంటూ జీవితాన్ని చరితార్థం చేసుకోవాలన్న సంకల్పాన్ని చేసుకుంటూ ఈ శివరాత్రి పర్వదినాన ఆయనను ఆరాధించే ప్రయత్నం చేద్దాం ఓంసత్